బీఆర్ఎస్ ప్రభుత్వము మళ్ళోసారి బీసీలను మోసం చేయడానికి కుట్ర పంతా ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, 9 సంవత్సరాల నుంచి బీసీలని అన్ని విధాల ఈ ప్రభుత్వం కుట్ర చేసి, ఏ విధమైన తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం పాలించినా బీసీలకు అన్ని విధాల సాయం చేసింది. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం బీసీలే చనిపోయినరు. బీసీలే శ్రీకాంతాచారి ఉస్మాన్ యూనివర్సిటీలో కిరోసిన్ పోసుకొని చనిపోయాడు, మా బీసీలకు న్యాయం జరుగుతుంది తెలంగాణ వస్తుందంటే. ఇప్పటి వరకు కేసీఆర్ గారు వచ్చినాక మొన్న 2018లో ఎలక్షన్ కన్నా ముందు 5 లక్షల అందరికీ 2 లక్షల నుంచి 10 లక్షల వరకు మీకు ఏది లేకుండా మేము లోన్ ఇస్తాము, ఏ ష్యూరిటీ లేకుండా అని చెప్తే అందరూ ఒకరొకరు ఆన్లైన్లో 70,000 మంది అప్లై చేసుకుంటే ఒక్కరి గుడి ఇవ్వలేడు. అది తీసుకుపోయి చెత్త బుట్టలో వారేసాడు. మళ్ళా 4.5 సంవత్సరాలు గడిస్తే బీసీ ఉన్న జనాభా 60% తెలంగాణలో ఇంచుమించు 60% బీసీలు ఉన్నారు. ఉన్నప్పుడు ఏ కోశాన మీకు బీసీలకు 4.5 సంవత్సరాలు ఏ విధంగా మీరు లాభం చేయలేరు? రైతు బంధు వేస్తున్నారు. రైతు బంధు చూడండి, బీసీ ఎస్టీ ఎస్సీలకు 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి వాళ్ళ కొద్దిగా గొప్ప ఆ వ్యవసాయం చేసేటోళ్ళకు అయితే 80% మళ్ళా దాంట్లో నీవు 15,000 కోట్లలో 5,000 కోట్లు మన భూమి దున్ననోళ్లకు, భూమికి రైతు బంధు అవసరం లేనోళ్లకు, వ్యవసాయం చేయనోళ్లకు పెద్ద పెద్ద భూస్వాములకు ఇస్తున్నావు. పెద్ద పెద్ద భూస్వాములకు 50 ఎకరాలు, 60 ఎకరాలు, 100 ఎకరాలు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, మంత్రి మల్లారెడ్డి గారు చెప్తారు నాకు రైతు బంధు నాకు 6 లక్షలు వస్తుందని చెప్తారు. ఆయనకు రైతు బంధు అవసరం మా మల్లారెడ్డి గారికి. రైతులు బీసీలు చాలా కుటుంబాలు రైతులు రైతు బంధు పడితే భూమి లేని వాళ్ళకి ఏం కావాలి? ఇప్పటి వరకు మీరు ఏ విధంగా సాయం చేశారు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు చూడండి, బీసీలకు మీరు అన్ని కులాలకు ఇవ్వాలి 1 లక్ష, ప్రతి ఒక్క ఇంటికి 1 లక్ష ఇవ్వాలి. ముదరాజులు ఉన్నారు, కొంతమంది ముదరాజులకు చెరువులు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తున్నాం అంటావు. మీరు 90% ముదరాజులు పాపం భూమి లేక బుట్ట లేక వాళ్ళు ఒట్టి కూర సంతోషం మనకు లీలు లేవు వస్తా అని చెప్పిండు. అరే ఇక్కడ డిగ్రీ కాలేజీ లేదు పెడతాడు, ఐటీఐ కాలేజీ పెడతాడు. నా డిగ్రీ కాలేజీ లేదు, ఐటీఐ కాలేజీ. డిగ్రీ కాలేజీ ఒక కాగితం ఇచ్చిండు, లెక్చరర్స్ లేరు, బిల్డింగ్ లేదు, కుర్చీలు లేవు, ఎవ్వరు లేరు, ఒకటి డిగ్రీ కాలేజ్. ఇది ఆ సీఎం చెప్పుడు, మేము ఇంత అన్యాయం బతుకా ఈ తెలంగాణలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు? ఇంత అన్యాయం బతుకు ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయలే మాకు? ఈ పరిగి నియోజకవర్గానికి గత ప్రభుత్వాలు అన్నీ చేసినాయి. నీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు 1,000 కోట్లు ఇచ్చిపోయిండు, చంద్రబాబు వచ్చి 1,000 కోట్లు ఇచ్చిపోయిండు, కేసీఆర్ గారు అధికారికంగా ఒక్కసారి వచ్చిండు, ఆ ఒక్కసారి మొన్నను వచ్చిండు. వచ్చినా కూడా 1 రూపాయి వికారాబాద్ జిల్లాకు వచ్చి పేపర్, ఇప్పుడు పేపర్లో చదవండి మీరు, ఏ పేపర్లో వికారాబాద్ జిల్లాకు 1 రూపాయి ఇవ్వలే. ఎక్కడ పోని అక్కడ పోని, నీకు మెదకు పోని, అక్కడ ఆదిలాబాద్ పోని, ఇక్కడ నల్గొండ పోని, 1,000 కోట్లు సిద్దిపేట పోని, 1,000 కోట్లు ఇస్తున్నాడు. 1,000 కోట్లు 1,000 కోట్లు కాళేశ్వరంకు 1,000 కోట్లు పెట్టిండు, అక్కడ మాకు ఏం జరుగుతున్నది? అప్పు తెచ్చిండు, ఆ అప్పు అంతా మేమే కట్టాలి. 5 లక్షల కోట్లలో బీసీలు 50% అప్పు కట్టాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్, ఇప్పుడు బీఆర్ఎస్లున్న గవర్నమెంట్లున్న ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ కేటీఆర్ గారు గారికి మేము ఒకటే చెప్తున్నాం, 50% ఎమ్మెల్యే టికెట్లు ముందుగా నీవు బీసీలకు కేటాయించు. అది నీ చిత్తశుద్ధి, తెలంగాణ ఉన్న బీసీల మీద నీవు నిరూపించుకో. అది నీకు మీకు అట్లుంటే నిన్ను మళ్ళీ మొత్తం బీసీ ఓట్లు వేసి నిన్ను సీఎం చేస్తారు. 50% బీసీలకు టికెట్లు కేటాయించు మీరు. మేము అధికారికంగా నేను 50% బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇస్తున్నాం. మాకు ఈ ఉద్యమం వద్దు. 10 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. మాకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. అన్ని పార్టీలను అడుగుతున్నాం. నీదేంటంటే మీరు కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం అంటావు, అందరిని సమన్వయం చేస్తా అంటావు, వేరే పార్టీ లేవు అంటావు. నీ పార్టీ ఉన్నది బీఆర్ఎస్, నీవే. కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మీరు 50% టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ముందుగానే ప్రకటించాలి, ఎంపీ టికెట్లు 50% ప్రకటించాలి, నామినేట్ పదవుల్లో 50% బీసీలకు ఇవ్వాలి. అది మీరు తెలంగాణ సిద్ధశుద్ధి నిలుపుకోండి. కానీ మీరు లచ్చిచ్చి, గొల్రిచ్చి, బల్రిచ్చి, పందులిచ్చి, చేప పిల్లలు ఇచ్చి ఇవన్నీ ఇస్తే నిన్నెవ్వరు నమ్మరు. నీ పార్టీని చిత్తుగా ఓడగొడతాం. ఇవే జరగకపోతే, ఇవే అన్యాయం జరిగితే ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఊరూరు తిరగనివ్వం. అన్ని కులాలం ఏకమైతం, పార్టీలకు అతీతంగా మాకు జరిగిన అన్యాయం నిండా అర్థం, చిత్తుగా ఓడగొడతామని హెచ్చరిస్తున్నాం.